హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. సో వీడియో కంటిన్యూ చేయబోయే ముందు నాకు కొంచెం జలుబుగా ఉంది, అందుకోసం మీకు వాయిస్లో కొంచెం తేడా అయితే రావచ్చు. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మార్స్ గురించి. సో అక్కడికి క్యూరియాసిటీ అని చెప్పేసి నాసా వాళ్ళు ఒక రోవర్ను పంపించారు కదా, సో అది 180 కోట్ల మెగా పిక్సెల్ ఉండే ఫోటోని అయితే క్యాప్చర్ చేసింది. సో ఆ ఫోటోలో చూసుకున్నట్టయితే ఆ పిక్చర్ ఎంత క్లారిటీ ఉంది అంటే, ఆ రోవర్ ఉంటుంది కదా, ఆ రోవర్ పైన ఉండే బోట్లు, తర్వాత వచ్చేసి దానిపైన రాసిన రైటింగ్స్ అయినా కానివ్వండి, గుంతలైనా కానివ్వండి, కొండలైనా కానివ్వండి, ఇవన్నీ క్లియర్ కనిపించేస్తున్నాయి. జనరల్గా మనకు 100 మెగాపిక్సెల్ అంటేనే చాలా క్లారిటీ కనిపిస్తుంటుంది, అటువంటి 180 కోట్ల మెగాపిక్సెల్ ఉండే పిక్చర్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది 360 డిగ్రీ ఫోటో అన్నట్టు. సో ఇప్పటివరకు మనకు ఇలా పంపించిన ఫోటో ఏం లేదు. సో 2013లో మనకు 130 కోట్ల మెగాపిక్సెల్ ఉండే ఫొటోస్ని అప్పుడు పంపించారు. దాంతో పోల్చుకున్నట్టయితే ఇది ఇంకా ఎక్కువ క్లారిటీతోటి ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు దీంతో పాటే వాళ్ళు ఒకటి ఆపర్చునిటీ అని చెప్పేసి ఇంకొక రోవర్ కూడా పంపించారు కదా, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ డెడ్ అయిపోయింది. ఈ క్యూరియాసిటీ ఏదైతే ఉంటుంది ఇది ఒకటే పనిచేస్తుంది. అంతేకాకుండా త్వరలోనే మార్స్ మీదకి నాసా వాళ్ళు ఇంకొక రోవర్ని పంపించబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి MIA 3 గురించి. దీనికి 110 అప్డేట్ కొంతమందికి రూల్ అవుట్ చేసేసారు కదా. సో దాన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత చాలామందికి చాలా రకాల బగ్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఆ బగ్స్ని ఫిక్స్ చేసేస్తూ MIA 3 డివైస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంకొక కొత్త అప్డేట్ అయితే రూల్అవుట్ చేయడం స్టార్ట్ చేసేసారు. అయితే ఎవరైతే ఈ Android 10 నుంచి Android 9కి డౌన్గ్రేడ్ చేసుకుంటారో వాళ్లకు మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకోసమే దాన్ని డౌన్గ్రేడ్ చేసుకోకండి అని చెప్పేసి అయితే షామీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి Oppo Find X2, Find X2 Pro ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారు. 83,000 చేంజ్ ఒకదాని ప్రైస్ ఉంటే, 100,000 చేంజ్ ఇంకోదాని ప్రైస్ పెట్టారు. దాదాపుగా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ట్రిపుల్ కెమెరాతో వచ్చింది, తర్వాత 5-volt డిస్ప్లేతో వచ్చింది, 32 మెగాపిక్సెల్ ఇచ్చేసారు, 4,200mAh బ్యాటరీ, ఇంకొక దానికి 4,260mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ తోటి, IP68 తోటి, Snapdragon 865 ప్రాసెసర్ తోటి, సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటి, ఇలా చూసుకున్నట్టయితే అన్ని మంచి మంచి ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేసేసారు. కాకపోతే ప్రైజే చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి Mi Mix 3 గురించి. మన ఇండియాలోకి అయితే దీన్ని తీసుకొని రాలేదనుకోండి, కాకపోతే ఎవరెవరైతే ఈ మొబైల్ని పర్చేస్ చేసుకున్నారో వాళ్ళందరికీ 110 అప్డేట్ రూల్ అవుట్ అయినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు త్వరలో 8K రెజల్యూషన్ ఉండే QLED టీవీని Wi-Fi 6 తోటి మిలిటెక్ ప్రాసెసర్ యూస్ చేసి తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికీ మనకు 4K టీవీస్ పాపులర్ అయిపోయి 4K కంటెంట్ చూసుకున్నట్టయితే అది కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనకు వచ్చే కేబుల్ టీవీ ఏదైతే ఉంటుందో అది ఇంకా HDనే ప్లే చేస్తుంది. మన ఇంట్లో 4K టీవీ పెట్టుకున్నా కూడా దానివల్ల అంత ఉపయోగం ఏముండదు. అలా కాకుండా మనం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇటువంటివి చూసేటప్పుడు మాత్రమే మనకు 4K అనేది చాలా క్లారిటీ కనిపించేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనకి HD ఛానల్స్ చూస్తే మరీ దరిద్రం కనిపిస్తాయి అనుకోండి. అటువంటి సమయంలో వీళ్ళు ఇంకా 8K టీవీస్ని అయితే మార్కెట్లో తీసుకొస్తున్నారు. కాకపోతే మరి ఆ 8K వీడియోస్ని ప్లే చేయడానికి మనకు వీడియోస్ కూడా ఉండాలి కదా, ప్రజెంట్ ఆ వీడియోస్ అయితే మార్కెట్లో లేవు. ఫ్రెండ్స్, మరి మీరు ఎటువంటి కంటెంట్ని ప్లే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, అంటే డేటా సేవ్ చేసుకోవడానికి HD ప్లే చేస్తారా, Full HD ప్లే చేస్తారా, 4K ప్లే చేస్తారా అనేది అయితే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి Poco F2 గురించి. ఆల్రెడీ మన ఇండియాలో Poco X2 లాంచ్ చేసేసారు. ఇంతకుముందు వీళ్ళు ప్రీవియస్గా లాంచ్ చేసిన Poco F1 చాలా క్లిక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటి అంటే త్వరలో వీళ్ళు Poco F2 అనే పేరుతో ఇండియన్ మార్కెట్లోకి ఒక మొబైల్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళు ఒక సబ్ బ్రాండ్గా మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిపోయారనుకోండి. అయితే ఇప్పుడు ఈ Poco F2 ఏదైతే ఉంటుందో అది దానికి వచ్చిన లీక్స్ ప్రకారం అది 2 ప్రాసెసర్లలో రావచ్చునట్టయితే తెలుస్తుంది. అంటే Snapdragon 855 ఆర్ Snapdragon 865, ఈ 2 ప్రాసెసర్లలో ఏ ఒక్క ప్రాసెసర్ తోటి అయినా రావచ్చన్నట్టయితే తెలుస్తుంది, ఇది లీక్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి వివో గురించి. వివో వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ని ఇలాంటిది అయితే రిలీజ్ చేసేసారు అన్నట్టు. అంటే Android 10 అప్డేట్, FantasOS తో కూడిన లేటెస్ట్ అప్డేట్తో కూడిన Android OS అనేది ఏ డివైస్కి వస్తాయని చెప్పేసి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దానిలో దాదాపుగా మనకు వివోకి సంబంధించిన కొత్త డివైస్ ఏవైతే ఉంటాయో వాటి పేర్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి షామీకి సంబంధించిన MI 10 గురించి. దీన్ని గ్లోబల్గా March 27 రోజు లాంచ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. 108 మెగాపిక్సెల్ కెమెరా తోటి చైనాలో ఎప్పుడో లాంచ్ చేసేసారు. ఇప్పుడు త్వరలో మన ఇండియాలో కూడా దీన్ని తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారు అనేదైతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది. ఇప్పుడు మనకు వీళ్ళు ఇటువంటి స్పెసిఫికేషన్స్ తోటి మనం ఇండియన్ మార్కెట్లోకి మొబైల్ని తీసుకొని రావాలి అంటే 35 నుంచి మొదలు పెడితే 40,000లో వీళ్ళు ఈ మొబైల్ తీసుకొని రావాలి. సో మరి ఎక్కువ ప్రైస్ తోటి తీసుకొస్తారు అంటే మాత్రం ఇప్పటికే మనకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో జనాలు OnePlus డివైజెస్ని ఎక్కువగా కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. 30,000 అంటే 30,000+ అంటే జనాలు OnePlus అని ఫిక్స్ అయిపోయారు. సో మరి ఈ షామీకి సంబంధించిన ఈ డివైజ్ అనేది మరి OnePlus కి పోటీనిస్తుందా లేదా అనేది మనకు త్వరలో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గెలాక్సీ
A41, Samsung Galaxy A31 ఇవి రకరకాల సర్టిఫికేషన్ సైట్లలో అయితే స్పాట్ అయ్యి, అంటే వైఫై సర్టిఫికేషన్ సైట్లలో. సో త్వరలోనే ఈ రెండు డివైజ్లు మన ఇండియన్ మార్కెట్లోకి రావచ్చు. దాంతోపాటు సామ్సంగ్ గ్యాలక్సీ M21 మొబైల్ అయితే ఉంటుంది, దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. మార్చ్ 13 రోజు ఈ మొబైల్ రావచ్చునంటే తెలుస్తుంది. ఈసారి ట్రిపుల్ కెమెరా తోటి, 48 మెగాపిక్సెల్ కెమెరా తోటి, Exynos 9611 ప్రాసెసర్ తోటి ఈ సామ్సంగ్ గ్యాలక్సీ M21 రావచ్చున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ రోజు వచ్చేసి ఫేస్బుక్ గురించి. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, కరోనా వైరస్ ప్రభావం వల్ల లండన్లో దీనికి సంబంధించిన ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లోజ్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే చాలా కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినైతే క్లోజ్ చేసేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎస్ బ్యాంక్ గురించి. ఇప్పటికే మనందరికీ తెలిసిపోయిందే, మన ఆర్బీఐ వాళ్ళు 50,000 లిమిట్ మాత్రమే పెట్టారు. ఎవరైనా డబ్బులు విడ్రా చేసుకోవాలి అంటే దానిలో నుంచి 50,000 మాత్రమే విడ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి. అయితే ఇప్పుడు దీనిలో ఉండే కొన్ని షేర్స్, 40% షేర్స్ని ఎస్బీఐ వాళ్ళు కొనబోతున్నట్టు మనకి ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్ ద్వారా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఎస్ బ్యాంకు మూతబడుతుందని చెప్పేసి మనకు గుజరాత్లో ఉండే అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ముందే తెలిసి దానిలో ఉండే డబ్బులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వాళ్ళు ఫస్టే విత్డ్రా చేసుకున్నట్టు ఇంకొక న్యూస్ కూడా మనకు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, బ్యాంకులు దివాలా తీసినప్పుడు పెద్ద పెద్ద బడాబాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సేఫ్ అయిపోతారు. మరి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది అయితే తెలియదు. వాళ్ళు సేఫ్ అయిపోతారు లేకపోతే వేరే కంట్రీస్కి పారిపోతూ ఉంటారు. మరి వాళ్ళకు గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుందా లేకపోతే ఎక్కడి నుంచి వీళ్ళు ఇటువంటి లీక్స్ తీసుకుంటారో అనేది అయితే తెలియదు. కాకపోతే సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సొమ్ము ఏదైతే ఉంటుందో లేకపోతే వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఇటువంటి బ్యాంక్స్లలో ఇరుక్కుపోతూ ఉంటాయి. వాళ్ళు ఎప్పటి నుంచో కూడబెట్టుకుంటూ ఉంటారు పెళ్లిళ్ళ కోసం, ఇల్లు కట్టుకుందామని, వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల కోసం. కాకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈజీగా ఫూల్ చేసేసి ఈ బ్యాంక్ని అయితే మోసం చేసేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించి రేపు ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అది చేయాలా వద్దా అనేది అయితే మీరు కింద కామెంట్లో రావచ్చు. మరి ఇది వాళ్ళ వీడియోలో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.